పరిశుద్ధుడవైన దేవ తండ్రి గొప్ప దేవ మీకు స్తోత్రాలు నాయన ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా తండ్రి ఉదయ కాలమున ప్రభా నాయన తండ్రి నీ యొక్క కృపలో ప్రభా తండ్రి నాయన నీ యొక్క ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా మమ్మల్ని తండ్రి సజీవులుగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని చేసి ప్రభా నీ యొక్క తండ్రి కృప చూపించుటకు తండ్రి చూపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా మరి మ్యూజిక్ లెసన్స్ నేర్చుకోవడానికి ప్రభా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన తండ్రి మరి ముఖ్యంగా అంకులకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బట్టి ప్రభా నాయన ఓపికను బట్టి తండ్రి నాయన మీకు స్తోత్రాలు ప్రభా మాకు నేర్పుటకు ప్రభా అంకుల్ని నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు తండ్రి నాయన మేము సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానంను దయచేయండి మా యొక్క స్వరాలను ముట్టండి ప్రభా మేము ఇంపుగా వాయించుటకు ప్రభా మాకు కావలసిన టాలెంట్స్ దయచేయమని మమ్మల్ని అందరినీ తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి అక్క మార్నింగ్ ఫాలో అయ్యావు నువ్వు లెసన్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను బికాజ్ యు సెంట్ కదా అవును ఈజీగా ఉంటుంది అది నెక్స్ట్ వీక్ నేను వాయించి చూపిస్తానులే ఈ వీక్ ఐ వాజ్ ఈ వీక్ చాలా బిజీ నేను మీటింగ్స్ తోటి రేవతి మీకు వచ్చేసినీరా నోట్స్ ఆ నోట్స్ అంకుల్ పెట్టారు ఆంటీ లాస్ట్ వీక్ కీబోర్డ్ క్లాస్ 1-2 పెట్టారు అవి చాలు అవే ఆ ఎక్సర్సైజెస్ చేస్తే సరిపోద్ది మనం ప్రస్తుతానికి అయితే అదే 5 నోట్స్ ఎక్సర్సైజ్ ఒకటి 8 నోట్స్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అది వార్మ్ అప్ ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నాను ఓకే ఇది ఇవాళ ఈలోపు ఈ నోట్స్ రాసుకోండి అంటే ఇది మీ దగ్గర ఉండొచ్చు అనుకుంటున్నాను ఆ పాటల్లో ఉండుంటాయి మీకు అన్ని పెట్టావు కదా అదే సండే వస్తే ఏ పేజీ చెప్తుంది టక్మని 20 చూడండి నంబర్ 20 అదేమో త్రాహిమాం అండి మీరు పెట్టినారు 20 అవునండి ఆహా త్రాహిమాం పెట్టారు కదా అది కదా అది కదా సారీ ఎందులో పెట్టావు నువ్వు డాక్టర్ మహర్షి దాంట్లో పెట్టావా అన్ని అవునవును అంటే గీతాలు అండ్ సాంగ్స్ దాంట్లో కూడా గీతాల్లో కూడా సాంగ్స్ లో కనబడతాం లేదు కానీ ఉంది మా దగ్గర అండి ఉంది సార్ ఉంటుందండి అది ఎన్నో నంబర్ అని ఉందండి అక్కడ ఇదేమో 12 అని ఉంది సార్ నా దగ్గర ఐ మే బి రాంగ్ అయితే అవ్వచ్చు బహుశా ఆంధ్రకీర్తనలో ఏంటి ఫస్ట్ సాంగ్ ఏంటి దేవుడే నాకు ఆశ్రయం ఎన్నో సాంగ్ అది ఇది 17 చూడు 12 అండి ఆహా సారీ 12 17 అంటే 17 అదే అదేనా ఆర్డర్ లో ఉంటుంది చూడు 17 ఇది కూడా చాలా మంది నటభైరవి రాగం ఇది చాలా మంచి కీర్తన దేవుడే నాకు ఆశ్రయం కాదు దేవ సంస్థితి చేయవే దేవ సంస్థితి కరెక్టే ఉన్నమూరి దేవదాస్ గారు వండర్ఫుల్ పాడేసారు దేవ సంస్థితి మల్లెక్సార్ ప్రాక్టీస్ ఐఎమ్ నాట్ ఎ సింగర్ కాకపోయినా వెంటనే పర్ఫెక్ట్ నోట్స్ అనేసావు అక్కడ అక్కడ ఉంది స్వరం కానీ చూని తెలిసేమో ఆటోమేటిక్ వచ్చేసింది కదా చాలా మంచి చూడండి పాటతో చూడండి
ఇది వేళ దేవ సంస్కృతి చేయవే మనసు అన్నది అది తీసుకోండి నోట్స్ మీ దగ్గర అది 17 అది మీ దగ్గర అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పార్ట్ 1 ఉంటే చూడండి
ఏంటంటే ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క రాగంలో ఉంది కదండి. సో ఆ కీర్తన పాడుకుని ఆ రాగాన్ని అలా హమ్ చేసుకుంటూ ఉండొచ్చు, అలా ఆటోమేటిక్ గా రాగంలోకి వస్తారు. అంటే నడబైరేది అని అర్థం. శ్రీమంతుడను భూవ సంస్తుతి చేయ చేయవే మనస. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క లెసన్ అండి, అలా ఉన్నాయి. అలా అంత బాగా చేశారు అందుకని, అందుకే ఇది ఒక శాస్త్రం లాగా చేసి ఒక బుక్ లా కూడా రిలీజ్ చేయాలి. లెసన్ సార్ వరుసగా ఆ లెసన్ సార్ కరెక్ట్ పాడేస్తారు మీరు. గగరిని సరి గారి సరి పాద పగ మగరి సీ నిస నిస నిసరి మగరి సరి సరి ద సరి మగరి సా నిరి స నిద పమా ని స ని స నీ సరి మగరి సా గగరి ని 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 సరి గారి సరి పాప పాద పగ మ ప మగరి సా నీ ని ని త ని స మగరి సా నిద వండర్ఫుల్ అండి, పర్ఫెక్ట్. చేయవే మనస శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనస
దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా దేవుని పావనా మము స్తుతించుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా ఇంకేముందండి అంతే అంతే కదా కానీ ఆ లిరికల్ వాల్యూ ఏంటంటే అన్ని చెప్పి చివరిలో ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ అండి సూపర్ జీవమాయకు చేసిన అంటే నేను ఇవ్వలేదు కానీ కేంద్రం జీవమాయకు చేసిన మేలను మరువాలను చేసిన పాతకంబులను జేయును అని చాలా ఇష్టమైన కీర్తనం గారు పాండి లేదు సార్ అందరికి అక్క అక్క మార్నింగ్ కీబోర్డ్ క్లాస్ జరిగింది నేను మీకు మెసేజ్ పెట్టడం మర్చిపోయాను మార్నింగ్ కీబోర్డ్ క్లాస్ జరిగిందండి నేను ఓపెన్ చేసి మీకు మెసేజ్ పెట్టడం మర్చిపోయాను నేను మాట్లాడే మాటల్లో అంటే ఇప్పుడు మన చిన్నపిల్లల క్లాస్ అయింది కదండి అవునండి చిన్నపిల్లల క్లాస్ మనం 11 కి ముగించాం మరి ఇది ఎందుకు స్టార్ట్ చేస్తారు కీబోర్డ్ ది ఇది మన టైం ప్రకారం 2:00 అండి ఓకే అండి అయితే ఈజీగా ఉందండి కొత్త ఇంకా ఇదే ఐడి కెమెరా మార్చనక్కర్లేదు సార్ ఎవరెజ్ రవి గారు అందరూ సేమ్ ఐడి మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉంటాం అనుకోండి అక్క మరి ప్రతి వారం మీకు శ్రమ తప్పినట్టే ప్రతి వారం షెడ్యూల్ పోస్ట్ చేసి శ్రమ తప్పింది మీకు సేమ్ ఐడి నాకు చాలా మీటింగ్స్ బాబు షామిల్ బాబు అందుకొరకు నేను మీ ఇద్దరికి అప్పచెప్పేసాను ఇంకది ఓన్లీ థింగ్ ఎప్పుడైనా నాకు మీటింగ్ ఉంటే చెప్తాను లేదంటే యూ క్యాన్ క్యారీ ఆన్ ఫ్రైడే టు మండే టు థర్స్డే మాత్రం 6 టు అదే బిజీగానే ఉంటుంది మీరు ఫ్రైడే సాటర్డే పెట్టుకో మీటింగ్స్ అది అది కూడా వెరీ రేర్లీ ఎందుకంటే మీకు నాకు అనదర్ కనెక్షన్ ఆల్సో ఉంది మాకు గొడవ లేదైతే బానే ఉందండి మా ఫస్ట్ క్లాస్ కదా కొంచెం హడావుడి అయింది అంటే అడ్జస్ట్ చేసుకోవడానికి కూర్చున్నాం ఫైనల్ గా బానే కూర్చోబెట్టాం మా పిల్లల్ని పిల్లలతోటి నువ్వే అది ఎక్సర్సైజెస్ చేపించాలంటే అదే మెయిన్ ఈ వీక్ అంతా ప్రాక్టీస్ చేస్తాము నా కూతురు ఇక్కడ ఇయర్ సారీ గ్రేడ్ 6 పాస్ అయింది కీబోర్డ్ లో 4 ఇయర్స్ బ్యాక్ నాకు నేర్పించింది అనమాట చెప్పింది ఐ కెన్ డూ ఇట్ అనమాట చేసి ఎందుకంటే సేమ్ సింపుల్స్ కదా మెథడ్ ఇది వేరు అవ్వచ్చు కానీ గ్రేడ్ 6 అంటే తను చాలా బాగా ప్లే చేయగలదు అయితే చేస్తుంది మన తెలుగు చర్చ సలవి చేసే దాంట్లో షీస్ టు ప్లే అన్నమాట వండర్ఫుల్ ఇప్పుడు ప్లే చేయడం లేదు కానీ ముందు చేసేది
ఏమన్నా డబుల్ హ్యాండ్ అండి, ఆ కోయిన్సైడ్ చేయడం రెండు కోఆర్డినేట్ చేయడం అన్నది వచ్చిందా, చాలా బాగుంటుంది ప్లే లో. మాకు నేను ఆ మెదడు డెవలప్ చేసిన మీరు ఇంట్రెస్టింగ్ గా ప్లే చేస్తారు చూడండి. ఇది ప్రాక్టీస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ బోత్ హ్యాండ్స్ కి. ఈ ప్రాక్టీస్ వెరీ గుడ్, నేను ఐ యామ్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. నేను చెప్పిన మెదడ్ ఫాలో అలాగే ఇప్పుడు ఈ ఫైవ్ అలాగ మెన్షన్ చేశాను కదండి, తర్వాత మన స్టాఫ్ నోట్స్ వెళ్ళిపోతాం. అదే 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 సింబల్స్ ని షీట్ మ్యూజిక్ షిఫ్ట్ చేస్తాను తర్వాత థియరీ చెప్పి సింబల్స్ తోనే ప్లే చేసేటట్టు. నోట్స్ నోట్స్ రాక నోట్స్ లేకుండా ప్లే చేయకూడదు. గౌతమ్ గారు పాడండి. నీ నీ నిస 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 రి మ గ రి స స ని స నీ స రి మ గ రి స. నో ఇట్ వాస్ 39 పౌండ్స్ came to 23. మైక్ మ్యూట్ చేయనిది అక్క, మ్యూట్ చేయని మైక్. ఓ సారీ సారీ. నిస నిస రి మ గ రి స స ని రి స త ని ద ప మ ని నిస నిస ని సరి మ కరి స ని సరి మ కరి స గా కరి ని సరి కారి సరి పాద పాద ప గమ ప మ గరి స ని సరి స ని సరి మ గరి స సా ని రి స ని ద ప మ ని సరి స ని సరి మ గరి స దేవ సంస్తుతి చెయ్యమే మనస శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చెయ్యమే మనస దేవ సంస్తుతి చేయో మాన జీవమాయే హోవ దేవుని పావనా మమును తెలుసువా నాంతరంగం దోసిల్చు నో సమస్తమా. మీరు పాడేస్తే ఇంకోదానికి వెళ్ళిపోదాం. నిద పమ్మా నీ నిస నిస నీ సరి మ గరి స గరిని నీ సరి గారి సరి పాప పాద పగ మ ప మ గరి స నిస నిస నీ సరి మ గరి సా నిరస నిద ప మ నీ నిస నిస నీ సరి మ గరి స దేవ స దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మాన జీవమాయే ఓవా దేవుని పావనా
మమ్మును తించుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా వెరీ గుడ్ ఇది సంధ్యా పాడు నిస నీ సరి మగరి సా నిరి సని దపమ నీ నిస నిస నీ సరి మగరి సా గరి నిరి సరి గారి సరి పాప పాద పగ మప మగరి సా నీ సరి మగరి సా నిరి సని దపమ నీ నిస నిస నీ సరి మగరి సా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే ఓవా దేవుని పావనాన మము స్తుతించుమా నాయంతరంగము లో వసించు నో సమస్తమా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా దీనికి ఒక హమ్మింగ్ అన్నాను చూడండి మీరు మీకు నచ్చుతుంది చూడండి గమప బాగారి సన్ని నీ సరి మగరే అది రాయండి పా గమప బాగారి సన్ని నీ సరి మగరి హం చేసుకోవడానికి బాగుంటుంది గమప బాగారి సన్ని నేను రాసుకోవాలి ఎందుకంటే ఇది లేదు నాకు అది ఎలా వచ్చింది ఆల్రెడీ చెప్పారు అంకుల్ ఎయిత్ చెప్పినట్టున్నారు కదా రాసుకున్నట్టారు రాయండి అంటే వన్ టూ బాస్ గమ ప బాగరి సన్ని గమ ప బాగరి సన్ని నీ సరి మగరి సా ఎలా పాడాలండి ఆ రాసుకున్నారండి ఎండ్రెస్ గారు రాసుకుంది సరి నీ సరి మగరే సా గమప మగరి సని గమప మగరి సని నీ రాసుకున్నారా రేవతి నీ సరి మగరి సా ఒకసారి
అది గమ ప మ గ ది స ని గమ ప గమ ప ప మ ప గ రి స ని మా లేదు అంకుల్ మధ్యలో మా లేదు అంటే గమ ప మ గ రి స ని గమ ప మ ప గ రి స ని తని గమ ప మ గ రి స ని నీ స రి మ గ రి స అది ఫస్ట్ రెండు పాదాలు ఉన్నాయి గమ గమ ప ప మ గ రి స ని గమ ప కాదు గమ ప మ గ రి స ని gam 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 pa ma ga re sa ni alhamdulillah ni sa ri ma ga re ni sa ri sa ni sa ri ma ga re sa ni sa ri ga ma ri sa అదే ఆ సాంగ్ లో ఉన్నదే ఉంది కదా దాన్ని యాడ్ చేశాను అంతే గమ ప మ గ రి స ని స రి మ గ రి స సాంగ్ లోనే ఉంది కదా అది అలా హమ్ చేసుకోవడానికి బాగుంటది పనులు చేసుకుంటే కూడా అంత మంచి కెత్త పాడుకుంటుంటే ఆ హమ్మింగ్ అలా వచ్చింది నిసరి మగరే సరి నిసరి మగరే వెరీ గుడ్ అందరు కరెక్ట్ గా పాడారు అయితే ఒక గీతం ఎంత గీత గమ ప మ గ రి స ని నీ స రి మ గ రి స నేను యూకే వచ్చి మీ అందరితో పాటించి రికార్డ్ చేస్తాను అక్కడ రేర్ చేయండి బాగా మళ్ళీ అక్కడ అక్కడ ఇంట్లో కూర్చుని మళ్ళీ ఆన్లైన్ ఎక్కడున్నా చెప్పొచ్చు కదా అక్కడ ఇప్పుడు అమెరికా వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు అమెరికా మన వాళ్ళు కీర్తన కూడా నేను తెచ్చుకోండి వాళ్ళ మంచి కీర్తన గీతం గీతం
అది నేర్పాను కదా మీకు ప్రభు అది ఒకసారి పాడుకుందామా పాడుకుని అప్పుడు ఎందుకంటే ఇది లాస్ట్ టైం మగరి మగరి కూడా ప్రాక్టీస్ చేయించరా అది కూడా చేస్తా ఇది ఒకసారి పాడండి sare sare pa ma kare sane sare 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 pa ni sare ni 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 sa ఇది తెలుసు కదండి ఎవరు ఎబెనెజర్ గారు విన్నారు కదా ఇది వినండి ఒకసారి పాడుకుందాం సరి సరి ప మగరి సని సరి 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 ప ని సరి ని 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 సా సా గ గ ప ప ప మ గ pa 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 ma ga re ga ma ga re sa 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 ga 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 ma pa pa ma ga pa 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 ma ga re ga ma ga re sa 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 re re ga ma pa ma ga re sa 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 re re ga ma pa ma ga re sa ప్రభు కే ఆ శరణము ఆనామే మధురము ప్రభు కే ప్రభువే ఆ శరణము ఆనామే మధురము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత గంత మహిమ అంతకంత ధన్యకరమ అణువణుమున ఆనందమే అణువణుమున ఆనందమే sare sare pa ma ga re sare 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 pa ni sare ni 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 sa bratu ke a prabhu ne ki na hrudaya me vijayam chanta cheri nantalona చింతలేని శాంతికరమ్మ చింత చేరి నంతలోన చింత చేరి చింతలేని శాంతికరమ్మ అణువణుమున ఆనందమే అణువణుమున sare sare pa ma ga re sare 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 pa ni sare ni 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 sa undani notes mi daggara unda check chesara undi sir paadana rutam gar sare sare pa sare sani pa magare sani sari sare sani pa ni sari sani ni ni sa sare sani pa magare sani sari sare sani pa ni sari ni ni sa pa sa sa ga 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 ma pa pa ma ga pa 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 ma ga re ga ma ga re sa 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 ga 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 ma pa pa ma ga
ప్రభువే నా శరణము ఆ నామమే మధురము ప్రభువే నా శరణము ఆ నామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమ ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమా అనువనూనానందమే సరి సని పా మగరి సని సరి సరి నిపాని సరి నిని నిస బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చెంత చేరినంతలోన చింతలేని శాంతికరమా చింతలేని అంతలోన చింతలేని శాంతికరమా అనువనూన ఆనందమే అనువనూన ఆనందమే ప్రభువే నా శరణము మధురము సరి సరి మగరి సని సరి సరి సని నిని సరి నిని నిసా సాసగా గమ పప మగ పాప పమగరి గమగరి సాసగా గమ పప మగ పాప పమగరి గమగరి ససరి గమ పమగరి సరి రి గమ పమ గరి సరి సని పమ గరి సని సరి సరి సని ప నిని సరి నిని నిసా నెక్స్ట్ పేజ్ అండి నర్ లేవ్ నోట్స్ ప్లీజ్ ప్రభు ఓకే అది వాడాలి కదా పాట పాడాలి కదా సరే శరణము అక్కడ అది పొరపాటు అన్నాడు ఒక్క నిమిషం అక్కడ ఒక నీ ఎక్స్ట్రా పడింది సారీ పాట చూడు సరి సరి పని సరి ఒక నీ తీసేయండి అక్కడ అంటే మళ్ళీ ఇక్కడ కరెక్ట్ గానే ఉంది రెండో దాంట్లో ఒక్క నీ ఉన్న నేనే తీసేస్తాను కన్ఫ్యూజ్ లేక ఎందుకో మరి అది ఒక నీ ఎక్స్ట్రా వచ్చింది
ఓకే సార్, ఒక నీ ఉండడం వల్ల చూసారా ఇవ్వండి. సరి మగరి శని సరి సరి శని ధని పని సరి 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 పది సరి నీ దాస గగమ పాప మగ పాప పమ గరి గ మగరి సాస గగమ పాప మగ పాప పమ గరి గ మగరి సరి గ మ పమ గరి సరి గ మ పమ గరి ప్రభువే నా శరణము ఆ నామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా అను అనువునానందమే అను అనువున ఆనందమే. నెక్స్ట్ పేజ్ సరి సరి పమ గరి శని సరి సరి శని పని సరి నిని సాగ పాప పమ గరి మ గరి సాస గగ మ పాప మ పమ గరి గ మ గరి సరి రి గ మ పమ గరి సరి రి గ మ పమ గరి బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చెంత చేరినంతలోన చింతలేని శాంతికరమా చెంత చేరినంతలోన చింతలేని శాంతికరమా అను అనువునానందమే అను అనువునానందమే. సరి శని పమ గరి శని సరి శని సరి పమ గరి శని సరి 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 పమ గరి శని సరి 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 శని పని సరి నిని ని సా. చాలా డెవలప్ అయ్యారు సార్. ఫస్ట్ గీతం చాలా బాగా పాడాడండి. ఫస్ట్ గీతం ఇన్నాళ్ళ నుంచి గీతాలు అంటే భయము. చాలా బాగుంది మీ గీతం పాడగలిగిందంటే ఒక స్టెప్ ఎక్కేసినట్టే. స్వరాల స్థానానికి స్వరాల స్థానం కరెక్ట్ గా వచ్చేసింది. సరి సరి పమ గరి
సని పమగరి సని సరి సని సరి అది సని సరి సరి సని పని సరి ని 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 సా సా స గ గ గ మ ప ప మ గ ఆ ప ప మ గ రి గ మ గ రి సా సా స గ గ గ మ ప ప మ గ ఆ ప ప మ గ రి గ మ గ రి సా స స రి రి గ మ ప మ గ రి సా ప్రభువే నా శరణము ఆ నామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా అనువనువునానందమే సరి సని పమగరి సని సరి సరి సని పని సరి ని 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 సా సా స గ గ గ మ ప ప మ గ పాప మగరి గ మగరి సా స గ గ గ మ ప ప మ గ పాప మగరి గ మగరి సా స రి రి గ మ ప మగరి సా బ్రతుకే నా ప్రభునికి ఆ హృదయమే విజయము చింత చేరినంతలోన చింతలేని శాంతి కరమా చింత చేరినంతలోన చింతలేని శాంతి కరమా వెరీ గుడ్ సంజయ్ సరి 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 సని సరి సని సరి అది ఫస్ట్ సని సరి సరి సని పని సరి నీ 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 సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స రి రి గ మ ప మ గ రి సా సా స రి రి గ మ ప మ గ రి సా ప్రభువే నా శరణము నామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా ఆనందమే అణువణువున ఆనందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము
చెంత చేరినంతలోనే చింతలేని శాంతికరమా, చెంత చేరినంతలోనే చింతలేని శాంతికరమా, అణువణువున ఆనందమే, అణువణువున ఆనందమే, సరి సరి పని ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది చూడండి. సరి సరి పమగరి సని సరి, అది ఫస్ట్ ఫ్రేజ్. సని సరి నీ నీ సరి నీ 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 సా, మళ్ళీ పాడుతుంది. సరి సని పమగరి సని సరి, సరి సరి పని సరి నీ 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 సా, బ్రతుకే ప్రభునికి నాదయమి నా నామే మధురము. అక్కడే ఆ ఫ్రేజ్ ఒక్కటే తేడా. సరి సరి పమగరి సని సరి, సరి సరి పని సరి నీ 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 సా, అది ఒక్కటే కరెక్ట్ చేసుకుంటే సరే. మగారి మగారి చూద్దాం చూడండి. మగరి మగరి సార్, మగరి మగరి సని దారి, మగరి సని ద ప మగరి గ పద 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 సని దా, గ పద 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 సని దా. ఇది ఏంటి రవీంద్ర గారు ఉందేమో, అది చూడండి అలాగా. ఇప్పుడు శ్రీయేసు గీతాలకి వెళ్ళాలి. శ్రీయేసు గీతాల్లో నాలుగోది, పేజ్ నంబర్ ఎంత మరి తెలీదు, నాలుగవ అది. మగరి మగరి మగరి, దొరికిందమ్మా దొరికిందా, మగరి మగరి సని దారి, మగరి సని దాదప మగరి గ పద 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 సని దా, పద 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 సని దా. ప్రవచనం సుడే జగము నేను జీవనాదు, జనక సుతుడగు కనికరాతు, జనక సుతుడగు కనికరాతుడు. మగరి మగరి సని దసారి, మగరి సని దప దాదప మగరి గ పద 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 సని దసా. అగణితం బగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు, ప్రాణనాథుడు ఆదిదేవు, ప్రాణనాథుడు ఆదిదేవుడు. రైజనమ్మా రితమ్మ గారు, మగరి మగరి సని దసారి, మగరి సని దప దాదప మగరి గ పద పద పద
sani da sa sa da pa da pa da pa da ga sani da sa sa pravachanam bona yesude jagamone ledu jeevanaduru janakasutudagu కనికరాత్ముడు జనక సుతుడకు కనికరాత్ముడు మగరి మగరి సని దసారి మగరి సని దప దదప మగరిగా గప దప దప ద సని దసాస agane tambagu prema chopudu amarate judu stuti ki patrudu prananadudu adidevudu prananadudu adidevudu wonderful and very good. మగరి 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 సని దసారి మగరి మగరి సని దసారి సని దసారి మగరి సని దప మగరి సని దప దాదప మగరిగా దాదప మగరిగా గప దద పద పద సని ద సా గప దప దప ద సని దిశ సని దిశ సని ద సని ద సా మగరి దిశ మగరి సని ద సరి మగరి సని ద ప దాదప మగరిగా దాదప మగరిగా చూడండి మగరి మగరి అది వచ్చింది మగరి మగరి సారి దారి సని దారి మగరి సని దప దాద సని దప దాదప మగరిగా దాదప మగరిగా గప మళ్ళీ మగరి మగరి సని ద సని ద సని ద సారి మగరి సని ద మగరి సని ద ప మగరి సని ద ప దాదప మగరి గ దాదప మగరి గ పద 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 సని ద సా అంటే సని ద సా ఒకసారి మగరి మగరి సని ద సారి వెరీ గుడ్ మగరి సని ద ప దాదప మగరిగా వెరీ గుడ్ గప గప గప
ప్రవచనంబున మగరి మగరి స ప్రవచనంబున మగరి మగరి స ప్రవచనంబున సని దసారి యేసుడే మగరి సని దప్ప జగము లేలేడు దాదాప మగరి జీవనాదు గపద పద పద జనక సుడగు సని దాస కనిక రాత్రుడు అదే లైన్స్ ప్రేమూడు మగరి సని దప అమర తేజుడు మగరిగ స్తుతికి పాత్రుడు గపద పద పద ప్రాణనాథుడు సని దాస ఆది దేవుడు చేయండి చాలా మంచిది గాత్రానికి మగరి మంచిగా మాతో స్టార్ట్ చేశాడు అదే ఒక్కొక్క గీతం ఒక్కొక్క దానిలో ఉంటుంది అది సరాలు పట్టుకుంటారని మగరి మగరి పాడు మగరి మగరి స మగరి మగరి సని దాపిరి మగరి సని దప దదప మగరి గపద పద పద గపద పద పద సని సని దాసా ప్రవచనంబున యేసుడే జగమునేలేడు మగరి సని దప్ప జగమునేలేడు జీవ దదప మగరిగా దదప మగరిగా జీవనాదుడు జనక జనక పద 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 జనక సుతుడగు జనక సుతుడగు కని కనిక రాత్ముడు కనికరాత్ముడు సని దాస కనికరాత్ముడు అగణితంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు అమర
తేజుడు స్తుతికి పాత్రుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు గపద పద 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 ప్రాణనాథుడు ప్రాణనాథుడు ఆది ఆది దేవుడు దేవుడు ఆది దేవుడు దేవుడు మరి ఒకసారి వింటే సరే magare magare sa magare magare sa sanida sarire magare sanida pa dadapa magariga gapada pada pada sanida sa sa pravachanam ఒక్క నిమిషం బాబు చూడు చూడు ఎందుకో తిన్నాడే magare magare sasane dasare magare sane dapada pamagare ga gapada pada pada sane dasasa gapada pada pada sane dasasa pravachanam guna యేసునే జగము మేలేడు జీవనాదు జనక సుతుడగు కనికరాకు జనక సుతుడగు కనికరాకు అగణితంబరు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణన ప్రాణ ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు అది ఇంకొక గీతం కలదా ఇది చాలా టిపికల్ ఇది నేను ఒకసారి పాడతాను చూడండి శ్రీయేసు గీతాలు 7 ఇది కంప్లీట్ క్లాసిక్ ఇది సగరి గమ పమ గమరి Mommy will be back sometime. Okay. Right. Video after Emma. చూడండి
సగరి గమ పమ గమరి సా. ఇది ఫ్రేజ్ బై ఫ్రేజ్ నేర్చుకోండి సార్, మంచిది. సగరి గమ పమ గమరి సా, సగరి గమ పమ గమరి సా. నెక్స్ట్ పగ మ పని సరి గారి సగరి సా. సెకండ్ ఫ్రేజ్ పగ మ పని సరి గారి సగరి సా. సగరి సగరి మగ పమ ద పని ద ప ద స ని ద పనిరి గరి సరి ద ప మ గరి స స సరి గ మ ప మ గ ప మ గరి స ని స. సగరి మగ ప మ గ బరి స సగరి గ మ ప మ గ బరి స ప గ మ ప ని సరి గారి స ద ప గరి స సగరి మగ పమ ద పని ద సని ద పని రి గరి సని ద పమ గరి స సరి గ మ పమ గ పమ గరి సని స హృదయ మే ప్రభు ఆలయం హృదయ మే ప్రభు ఆలయం తలపులే ప్రభు కంకితం తలపులే ప్రభు కంకితం ఎదయ దకు ప్రభు క్రీస్తు నామము ఆదరించే యేసు వేదం ఆదరించేదము అభయము కలుగు శుభములు కురియు హృదయమే ప్రభు ఆలయం. ఇలా పాడదన్నమాట. తక్క దిన తక్కిత తక్ సగరి గమ పమ గమరి సా పగమ పని సరి గారి సద పగరి సగరి మగ పమ ద పని ద సని ద పని రి గారి సని ద పమ గరి సరి గమ పమ గ పమ గరి సని స. అది అక్కడ వరకు ఆకుండా పడదు సార్. సగరి గమ పమ గమరి సగరి గమ పమ గమరి సగ పగమ పని సరి గారి సద పగరి సగరి మగ పమ ద పని ద సని ద పని రి గారి సరి ద పమ గరి సరి గమ పమ గ పమ గరి సరి స. జగతికే ప్రభు ఆశ్రయం జగతికే ప్రభు ఆశ్రయం జనములకు ఇల శోభితం యుగ యుగములకు కరుణ కాలము పరము చేర్చెడి మోక్ష భాగ్యం నిరతము నిలుచు పరమున ప్రభువు.
సగరి గమ పమ గమరి సగరి గమ పమ గమరి పగమ పని సరి గారి సగరి సగరి మగ పమ దపని దని దనిరి గారి సని దమ మగరి స క్యాచ్ చేయగలుగుతారా? ట్రై చేస్తానండి. ట్రై చేయండి. చెయ్యాలా? అదే కదా ఇప్పుడు అంటే ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తాం ఇంకా అలాగా కనుక క్యాచ్ చేస్తూ ఉన్నారు. వాడండి సగరి గమ పమ గమరి గమ పమ గ మరి పగమ పని పగమ పని సరి గరి సత పగరి సగరి గమ గ పమ దపని దపని కాదు స్వరస్థానాలు చాలా జాగ్రత్త ఉండవు దీంట్లో. సగరి గమ పమ గమరి స అలా ఫ్రేజ్ పై ఫ్రేజ్ రావాలి మీరు. సగరి గమ పమ గమరి స కాదు సగరి గమ పమ గమరి స గమరి స ఓకే గమరి స గమరి స గమరి స గమరి స అది సగరి గమ పమ గమరి స సగరి గమ పమ గమరి స వెరీ గుడ్ పగమ పగమ గమ పని సరి గరి స త పగరి స పగమ పని సరి పగమ పని పగమ పని సరి పగమ పని సరి గరి సద పగరి స గరి సద పగరి స గరి సద పగరి స సగరి సగరి గరి మమ సగరి గమ పమ గమరి స రుతమ్ గారు క్యాచ్ చేశారా? ఫ్రేజ్ బై ఫ్రేజ్ నేర్చుకోవాలి. పాడాలి పాడాలి. ఎబ్రేజర్ గారు పాడండి. మీరు అలా వింటూ ఉండాలి. ఎబ్రేజర్ గారితో పాడేస్తారు ముందు. సగరి గమ పమ గమరి స ఎలాంటి ఆ ఫ్రేజ్? సగరి గమ పమ గమరి స వండర్ఫుల్ అది పర్ఫెక్ట్ చేయండి. సగరి సగరి గమ పమ గమరి స పగమ పని వస్తా ప పగమ పని సరి పగమ పని సరి గరి సద పగరి స గరి సద పగరి స గరి స గరి సద పగరి స గరి సద పగరి స గరి సద పగరి స గరి స ద పగరి స పగమ సగరి గమ పమ గమరి స అంత ఫ్రీగా పడాలి దాన్ని. సగరి గమ పగమరి
Pagama pani sari gari sada pagarisa. అంకుల్ అక్కడ సారి లేదు అంకుల్, ఇక్కడ లేదు అంకుల్, పగమ పనిస అనే ఉంది, రీ ఉంది కదా, అదిగో ఉంది పక్కనే నాకు అనిపిస్తుంది జగతి. ఓకే సెకండ్ పార్ట్ కి లేదు, అయితే నేను సెకండ్ పార్ట్ చూస్తున్నాను. సెకండ్ పార్ట్ లో రీ లేదా, రీ మిస్ అయింది అక్కడ. ఫస్ట్ పార్ట్ నేర్చుకోండి, అదే సెకండ్ పార్ట్ లో కూడా ఉండాలి, అది గ్యాప్ ఉంది అక్కడ, దీని కిందకి వెళ్ళిపోయారు. సరే సరే తర్వాత సెర్చ్ చేస్తా. ఏమైందమ్మా సంజయ్? అది అన్నం వామిట్ చేశాడు అంకుల్, జస్ట్ ఇందాక పెడతా ఉన్నా, పడలేదేమో మరి, వామిట్ చేశాడు. హిస్ ఓకే అంకుల్. చూడు కొత్త గీత, కొత్త గీతం ఇది, చాలా అది కొంచెం టిపికల్ గా ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేయాలి, రావాలని ఎట్టి పరిస్థితుల్లో. ఒక ఫ్లో లో పాడతా చూడండి దాన్ని. సగ సగరి గమ పమ గమ రి స, స్మూత్ గా పాడాలన్నమాట. సగరి గమ పమ గమ రి స, పగమ పని సరి గారి స ద ప గరి స, సగరి మగ పమ ద పని ద స ని ద పని రి గారి స ని ద ప మ గరి స, సరి గమ పమగ పమగరి సరి స. అక్కడ వరకు బ్రేక్ ఉండదు. సగరి గమ పమ గమ రి స, ఫస్ట్ ఫ్రేజ్ రెండు సార్లు పాడతాను, రెండు మూడు సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ టైం పాడేయాలండి మీరు అందరం. సగరి గమ పమ గమ రి స, సగరి గమ పమ గమ రి స, పగమ పని సరి గారి స ద ప గరి స, పగమ పని సరి గారి స ద ప గరి స, పగమ పని సరి గారి స ద ప గరి స. నెక్స్ట్ సగరి మగ పమ ద ప ని ద స ని ద దశ నిదాలి అక్కడ సాయి గిరిపోయింది, అది రెండు అలాగే మిస్ అయింది. సగరి మగ ప మ ద ప ని ద స ని ద సా ఉంటది అక్కడ, దాకి నీకి మధ్యలో, ఇక్కడ కూడా పోయింది. ఏంటో మరి అవి అతికించినవి అవి యాక్చువల్ గా. సరే దస నిద సగరి మగ పమ ద ప ని ద స ని ద మీ దాంట్లో ఉంటుందే, సా ఉంటుంది చూడండి, మీ మీ సిఎస్ గీతాలు సెవెన్ లో చూడండి ఆ నోట్స్ ఫాలో. సగరి గమ పమ గమ రి స, సగరి గమ పమ గమ రి స, పగమ పని సరి గారి స ద ప గరి స, సగరి మగ పమ ద ప ని ద స ని ద పని రి గారి స ని ద ప మ గరి, సరి గమ పమ గ పమ గ హృదయ మే ప్రభువాలయం, హృదయ మే ప్రభువాలయం,
తలపులే ప్రభు అంకితం ఎదయదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించే ఆదరించేము ఆదరించే యేసు వేదము ఆదరించే యేసు వేదము ఆదరించే సువేదము అభయము కలుగు శుభములు పురియు సగరి గమ పమ గమరిస సగరి గమ పమ గమరిస పగమ పది సరి గారి సగరి సగరి మగ పం దపని దసని దీరి గారి సని దగరి సరి గమ పమగ పమగరి సని స జగతికే ప్రభు ఆశ్రయం జగతికే ప్రభు ఆశ్రయం జనములకు లక్షోభితం యుగ యుగములకు కరుణ కాలము పరము చేర్చెడి మోక్షవే భాగ్యము పరము చేర్చెడి మోక్ష భాగ్యం నిరతము నిలుచు పరమున ప్రభువు సగరి గమ పమ గమరి సగరి మగ పమ గమరి పగమ పని సరి గారి సగరి సగరి మగ పమ దపని దసని దని రి గారి సని దమ గరి సరి గమ పమ గ పమ గరి సని స దానిలో దొరికిందా మీకు దొరికింది అంకుల్ వినోట్స్ లో అది ఇది ప్రాక్టీస్ చేయాలండి బాగా ఏమండి మృదుల గారు బాగుందా గీతం అంకుల్ ఇది మీరే రాశారు కదా అంకుల్ ఇది కూడా నావే మొత్తం శ్రీయేసు గీతాలు అన్ని నావే నేను చేసినవే అర్థం చేసుకోవడమే కష్టం అవుతుంది మీరు అసలు ఎట్లా రాశారు రియల్లీ గ్రేట్ అమేజింగ్ ఏ మరి అది అంతే చెప్పాను కదా చేయబెట్టి దేవుడు రాయించినట్టు అయింది అది ఎవరికి నేర్పాలి ఇప్పుడు నేర్పాలి ఎలా నేర్పాలి అని అలాగ వదిలేశాను వాటిని అన్నిటి మరి అలాంటిది ఇప్పుడు ఇలాగా అంచేతనే జాగ్రత్తగా సాధన చేసి ఇంకొక జనరేషన్ కి అందించాలని మరి అది మీరే పాడండి బాగా వింటూ ఉంటే అందుకని సార్ పాడుతున్నాను సగరి గమ పమ గమ అంటే గీతాలు కూడా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం ముందు సింపు గగ పాప అలాగా మగరి మగరి స అలాగా నెమ్మదిగా నేర్పుతూ సన్ని సాదని చూసారా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి కనుక అలాగ సాధన చేస్తూ ఉంటే ఒక చోటకి వచ్చేసరికి రాగమాలిక నేర్పుతారు ఇప్పుడు నేను మన వాళ్ళు నేర్చుకుంటున్నారు అవి వినండి అప్పుడప్పుడు ఆ ఎపిసోడ్స్ కూడా అవి వింటూ ఉంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పాను 50 stories బిల్డింగ్ ఇది నో లిఫ్ట్ నో కరెంట్ చెప్పాను కదా ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ కి చేరారు ఈవేళ వాళ్ళకి సమోసాలు టీ ఇస్తాను అక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఇంకోటి నేర్పాను అది కానీ వెళ్ళేకుండా ఎంజాయ్ చేస్తానండి కానీ సాధన చేయాలి అది మాత్రం సగరి గమ పమ గమరి సా
సగరి గ మ ప మ గ మ రి స అది ఎక్స్ప్రెషన్ ప గ మ ప ని స రి గ రి స గ ప గ రి స ప గ మ ప ని స రి గ రి స గ ప గ రి స సగరి ప గ ప మ ద ప ని ద స ని ద ప ని రి గ రి స ని ద ప మ గ రి స అలా రావాలి అసెండింగ్ డిసెండింగ్ ఆడ పనిరి గని సని దప మగరి సస పనిరి గని సని దప మగరి స ఆదరించే సువేదము అపయ మళ్ళీ అక్కడక్కడ ఫ్రేజ్ ఒకటి మీకు రిలీఫ్ గా ఉంటుంది అభయము కలుగు శుభములు కుదియు అలాగా ఏదో ఒక్క చోట అక్కడ పట్టుకుంటుంది అది 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 గ్రిప్ దొరికిందంటే మిగతాది ఈజీ సగరి గమ పమ గమ రి స సగరి గమ పమ గమ రి స పగ మ ప ని స రి గ రి స ద ప గ రి స స గ ని మ గ ప మ ద ప ని ద స ని ద ప ని రి గ ని స ని ద ప మ గ రి స స రి గ మ ప మ గ ప మ గ రి స ని స అక్కడ వరకు టేస్ట్ వచ్చి పాడాలి హృదయమే ప్రభువాలయం హృదయమే ప్రభువాలయం తలపులే ప్రభు కంకితం ఎదయదకు ప్రభు క్రీస్తునాదము ఆదరించే వేదము అభయము కలుగు శుభములు కురియు జగతికే ప్రభు ఆశ్రయం జగతికే ప్రభు ఆశ్రయం జనములకు ఇలా శోభితం యుగ యుగములకు కరుణ కాలము పరము చేర్చడి మోక్ష భాగ్యము నిరతము నిలుచు పరమున ప్రభు బాగుందా చాలా బాగుంది అంకుల్ అలా ఒక్కొక్క స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తాం మగరి మగరి కూడా లాస్ట్ టైం విన్నప్పుడు అంత లేదు కానీ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ చాలా బాగా అనిపించింది బ్యూటీ అప్పుడు వన్స్ వినగానే అర్థం కాలేదు కానీ బట్ వెన్ ఐ వాస్ ప్రాక్టీసింగ్ చాలా ఈవెన్ ప్రభువే ఇందాక పాడింది ఫస్ట్ లో చాలా కష్టం అనిపించింది ఈ రోజు ఏంటి కొంచెం తేలిగ్గా ఉంటుంది విన్నప్పుడు టిపికల్ గా ఉంటాయి వెళ్ళే కొంది డిఫరెంట్ డిఫరెంట్ రాగాస్ టచ్ చేస్తాం ఈ డిఫరెంట్ డిఫరెంట్ రాగాస్ వల్ల మీకేమవుతుందంటే మొత్తం ఈ 12 నోట్స్ అన్నాను కదండి 12 నోట్స్ తిరిగిపోతాయి మీకు అంటే చక్రవాక రాగంలోకి వెళ్తాం తర్వాత అలా ఒకటి కళ్యాణి కళ్యాణికి వెళ్ళామంటే ప్రతి మధ్యము అలాగా ఈచ్ ఒక్కొక్క రాగాన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ నెమ్మదిగా తీసుకెళ్తాం ఇది కొంచెం టిపికల్ ఇంకా వెళ్ళే కొద్ది ఇక పాప మమ ప మగరి సరి గ మరి రి సదా దరి సది రి సరి మగరి రి స పమ ప పాప పమ ప మగరి రి మగరి సరి స దరి సరి స దస దద ద ప పమ ప ద స స రి సరి మగరి సరి మగరి పమ ప 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
సరి మగరి సరి దదని సరి ససత సాద దద పప మ పద సస సాస దద ద పప మ ప మగరి సకేసు నీత రాగమాలిక అంకుల్ కాదు ఇది గీతమే గీతమా ఇదే అంటే మీరు కుక్క తిప్పుకోకుండా పాప మమ ప మగరి సరిగా మరి రేస దాదరి సరి రే సరి మగరి రేస స పప మప పమ ప మగరి రే మగరి సరి సస దాదరి సరి సస దస దద ద ప మ ప ద సస రే సరి మగరి స మగరి మమ ప మ ప pa 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 ma pa da sa sa ri ma ga ri sa ri da da sa sa ri sa sa da sa da 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 pa ma pa da sa 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 da 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 pa pa ma pa ma ga ri sa pa pa ma ma nen pestanu mita paristanu అవి కానీ అంత తేలిక కాదు ఫ్రేజ్ బై ఫ్రేజ్ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే ఇది చూడ ఇది ఎలా ఇది ఎంత టిపికల్ అంటే పాప మమ ప మగరి సరిగ మరి రి సదరి సరి సరి మగరి రి సస నేను నోట్స్ చూపించి ఒకసారి పాడతాను ఊరికి వినండి అది ఇవి వినే అన్ని కూడా నావే నెక్స్ట్ ఇది ఇదే నేర్పిస్తాను పాడేయగలుగుతారు నేను చూడండి చేస్తాను కనిపిస్తుందా ఇది మీకు నోట్స్ అంటే 13 శ్రీయేసు గీతాలు 13 అనుకుంటారు దాంట్లో ఉంటుంది ఇది చూడండి అంత టిపికల్ అంటే పాప మమ ప మగరి సరి గ మరి రి సదరి సరి రి సరి మగరి రి సస అక్కడ వరకు చూడండి యేసు నీనా మందే అక్కడ వస్తుంది ఎందుకే కావాల్సి యేసు నీ నామ మందే పాప విమోచన కదా అంతే సెంటెన్స్ దాన్ని పాడితే యేసు నీనామము పాప విమోచన కదా పాప పాప పమ ప మగరి రి మగరి సరి సస దదరి సరి సస దస దద ద ప ప మ ప ద స స రి స రి మ గ రి స మ గ రి మ మ ప మ ప ప ప ప ప మ ప ద స స రి మ గ రి స రి స ద ద రి స రి స స ద స స ద ప మ ప ద స స సా స ద ద ద ప ప మ ప మ గ రి కంటిన్యూస్ గా పాడవచ్చు ఈ
యేసుని నామము దే పాప విమోచన గద ఆది దేవ ఆ పోషక వేదమాయ అపవాదిని అందము చేసి ఆయ్ 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 ఆయిలలో పాప శాపము బాపి వేయును యేసు నీ నామము దే పాప విమోచన అయ్యా కనుక స్వరం మీద పట్టు రావాలి దొరికిందని పాడేస్తా వస్తుంది నెమ్మదిగా అంటే వస్తుంది అంటే నేను నేర్పాను కాబట్టి డెఫినెట్ గా వస్తుంది ఒకటి కాదండి దగ్గర ఒక 50 గీతాలు రాసి ఉంటారు ఉన్నాయి అలాగా మరి మీరు అందరు నేర్చుకుంటే ఒకదానికి ఒకటి పొంతన ఉండదు తర్వాత ఇది నేను కాపీ చేయలేదు ఎక్కడ సిస్టమ్ అంటూ ఉంది ఇప్పుడు వాళ్ళ గీతం వాళ్ళ గీతాలు ఉన్నాయి వాళ్ళది వాటిలో స్టార్టింగ్ ఒకటి గగ పాప అన్నది మాత్రం ఒక్కటే తీసుకున్నాను పరవీణ అని ఉంది మృదుపాణి అని చాలా ఫేమస్ అది అది పిల్లలకి ఈజీగా వస్తుందని చెప్పి అది అది మాత్రం ఇంక్లూడ్ చేశాను దీంట్లో ఎలా పాడతారు విని ఉంటారు ఇక్కడ అది మాత్రం అలా చేశాను అయితే నేనేం చేశాను వర వీణ తీసి పారేసి కరుణాల ధర పరణమయ జయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకరపు జకర అదే స్టాండర్డ్ తెలుగులో రాసేసాను నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయ తేజోమయ మృదు హృదయ శ్రీయేస జయ 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 రాశాను ఆ ట్యూన్ ఒక్కటే తీసుకున్నాం స్టార్టింగ్ అది బాగుంటదని తీసుకుని అప్పుడు ఇంక మనసొప్పే ఇంక దాని మీద మళ్ళీ నా సొంతది చేశాను అని చేశాను అది నేర్పుతాను అంటే మరి అది ఆ ట్యూన్ తీసుకున్నాం కదా మనం చేయలేమా అని అప్పుడు ఇది చేసి దాన్ని అది బాడీది పాడతా మనం చేయగలం అదండి కనుక మరి నెక్స్ట్ టైం వచ్చేసరికి మాగరి మాగరి సారీ
మగరి సరి దప దాదాప మగరి గ యాక్సెంట్ రావాలి ఇప్పుడు ప్రతిదానికి ఒక్కొక్క యాక్సెంట్ ఉంటుంది మగరి మగరి స ఫస్ట్ మాన్నప్పుడు సెకండ్ మాన్నప్పుడు డిఫరెన్స్ మగరి మగరి సరి ద సారి రి మగరి మగరి సరి ద ప ద ద ప మగరి గ దిగ గ ప ద గ ప ద ఇప్పుడు మామూలుగా ప్లేన్ గా పాడేయచ్చు అది కరెక్టే మగరి మగరి సరి ద సారి రి మగరి సరి ద ప ద ద ప మగరి గ గ ప ద ప ద ప ద సరి ద సా అది కరెక్ట్ కానీ ఇండియన్ యాక్సెంట్ ఆ గమకాలు అవి వెయ్యకపోతే ఆ బ్యూటీ కనిపించింది మగరి మగరి సరి ద సారి వీరి అంచేత ఆ సంగతిలో యాక్సెంట్ ట్రై చేయండి మగరి మగరి సరి ద సారి రి రి మగరి సరి ద ప ద ద ప మగరి గ గ ప ద ప ద ప ద సరి ద సా గ ప ద ప ద ప ద సరి ద సా ప్రవచనం గుణ యేసుడే జగలినేడు జీవనాదు ప్రాణనాదుడు ప్రాణనాదుడు ఆదిదేవుడు అగణితమునకు ప్రేమ చూపెడు భారతేజుడు తృతికి పాత్రుడు ప్రాణ జీవ ప్రాణనాథుడు ఆదిదేవుడు ప్రాణనాథుడు ఆదిదేవుడు సని సాధని సని దప మగ మప దప మగరి స ప మగ మరి గ సని సదని సరి సని దని సని దప సని ద ప మగ మ ప ప మగ రి స రి ని స స ద రి ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మగ రి స అంటే ఇది మూడు కాలాల్లో పాడాలండి ముందు ఒక అక్షరానికి ఒక సని సాధని సని దప మగ మప దప మగరి స ప తర్వాత బీట్కి రెండు అక్షరాలు సని సాధని సని దప మగ మప దప మగరి స ప మగ మరి గ నాలుగు అక్షరాలు సని సాధని సని దప మగ మప దప మగరి స ప మగ మరి గ నోనికి ఎటు పడితే అటు తిరుగుతుంది నాలుగు అక్షరాలు కానీ పాడగలిగితే సేమ్ అదే సని సాధని సని దప మగ మప దప మగరి స ప మగ మరి గ స సని సదని సరి సని దని దప సని దప మగ మప ప మగరి రి ని స సదని ని ప ద ద మ ప ప గ మ మరి గ సరి గ మ ప ద ని స రి ని సని దప మగరి స
అది అకార ఉకారాలు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే మరి వాయిస్ ఎలా మారుతుందండి? అని అకారం పాడాలి. క్లోజ్డ్ లిప్ పాడాలి. పాడితే ఇప్పటికే బ్రైట్ అవుతుంది మీ వాయిస్, తెలుస్తుంది తెలుసా? నాకు ఫస్ట్ లో పాడిన దానికి ఇప్పుడు పాడిన దానికి చాలా తేడా ఉంది మీ వాయిసెస్ లో. ఎవరు ఎవరు ఎవరెదురు గారు అవునా? నెమ్మదిగా వస్తుంది, మీరే చెప్పాలి. ఇప్పుడు అలాగా రాగమాలికలకి వెళ్తాం, ఒక రాగం నుండి ఇంకో రాగానికి వెళ్తాం, అంటే అదే స్వరం ఉంటుంది. పొరపాటున ఈ జొన్న పొత్తు ఏంటంటే తిన్నాను మొక్కజొన్న. అప్పుడప్పుడు అది మంచిది తిన్నా తింటే. రాగమాలిక ఎలా ఉంటుంది అంటారండి, ఏం మరి మీరు తరతరగా నేర్చుకోవాలి మరి. ఇప్పుడు భూపాల అని ఉంటుంది, భూపాల రాగం సర్వసాధారణంగా ఉదయం పాడతారు. దాన్ని ఉదయం మీద పాట రాయాలంటే సినిమా ఏదైనా చేయాలంటే భూపాలలో చేస్తాం. అది చేసి 20 సంవత్సరాల క్రితం పుస్తకం ఇది, బుక్ నా దగ్గర అలా ఒక పేజీ నలగకుండా ఇది పాడతా చూడండి. సారి సారి గ ప ద ప సరి గ ప ద స ఔడవ రాగ ఔడవ రాగ పెంటాటోనిక్ సాదా పగరే ఐదు స్వరాలు కదా. సరిగ పద పద పగరే సరిగ పద పద పగరే సరి పగ సరి గ పగ పగ ద పగరి సరి గ పద పగరి ఎంత భాగ్యమో దేవా ఎంత భాగ్యమయ సరి సద పగ గ పద పగర సా సరి సద పగ గ పద పగ పరి సరి గ పగ పగ పద సరి సరి సద పగ పగరి ఎంత భాగ్యమో దేవ ఎంత భాగ్యమయ భూప ఆత్మలో దేవునిగా దుఃఖించే ప్రాణము ఆత్మలో దేవునిగా దుఃఖించే ప్రాణము సాత్వికత హృదయ
నీతి గంభము నడిపినప్పుడు ఎంత భాగ్యమో దేవా అని భూపాలు పాడి అవే స్వరాలు సరిగ పద సాదా పగరే అలాగ మోహన్ రాగానికి వెళ్ళిపోతాం ఎంత ధన్యమో దేవ నీ అవే స్వరాలు మళ్ళీ సరిగ పద ప గద మగరే స సన్నిధి ఎంత ఎంత ధన్యమయ రాగమాలి భూపాల నుండి ఆ భూపాలు పాడుతూ అలాగ మోహన్లో పెంచుతాం అవే స్వరాలు ఉంటాయి సరిగా సరిగా పతాప గదమగది అది మోహన సరిగా పదాప గదమగనేస అది భూపాల రవి గీతాలు అలా నేర్చుకుంటూ రాగమాలికి వెళ్తాం సరేనా మరి నేను అనుకుంటున్నాను టైం సరిపోవట్లా వరుసగా అన్ని పాడి పెడతాం మీకు గీతాలు అన్ని వరుసగా పెడతాం ఈ వీక్ వీలవుతుంది ఓకే మీరు నేర్చుకునే కొద్ది నేను పడ్డ శ్రమ మీకు తెలుస్తుంది శ్రమ అంటే శ్రమ కూడా కాదండి ఇప్పుడు ఇది ఎప్పుడు చేశాను చూసాను మగరి సరి 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 నీ సరి నీ చెప్పలేమో మీకు చెన్నైలో మా అక్క వచ్చేసారు అంటున్నారు అప్పటికే యూకే వచ్చేసారు ఆయన మీరు రికార్డింగ్ అయిపోయిన తర్వాత కాల్లో వెళ్తున్నాను ఒక ప్లేస్ నుండి మా వడపల్లి అంటాం ఒక చోటకి వెళ్తున్నాను మిడ్ నైట్ అయిపోయింది ఆవేళ రికార్డింగ్ ఆల్మోస్ట్ 12 ఆ టైంలో వెళ్తున్నప్పుడు పంచర్ అయింది బ్యాక్ పెయిన్ ఆపాను ఆపి ఏం చేయాలి జాకీ ఉంది స్టిఫిన్ ఉంది ఎక్కడ పడినామా బాధ తెలుసు అంటే ఇలా దిగి ఆలో అలా నేను జస్ట్ అలా నిలబడ్డానండి ఒక బైక్ మీద ఒక కుర్రాడు చాగాడు అన్న సార్ ఏమైంది ఏమైందా అంటే ముందు తమిళ్లో మాట్లాడాడు ఇది పరిస్థితి అంటే నాకు తెలుసు సార్ నాకు తెలియదు నేను వేసేస్తానని డిక్కి తీసి టైర్ తీసేసి జాకి తీసుకున్నాడు అన్ని ఇంకా ఆడే చేసేస్తున్నాడు అంతా అన్నీ ఉంటాయి కదా అక్కడే సరే నిలబడి ఆలోచిస్తున్నాను ఏంటిది 12:30 నైట్ నా పంచ అర్థం ఏంటి వీడు షాప్ మూసి వస్తున్నాడట అప్పుడు అడిగితే వాడు హీజ్ మెకానిక్ వాడి పేరు రాఘవ సార్ నేను ఒకటి దగ్గర పని చేస్తున్నాడు హీ వాజ్ వర్కింగ్ అండర్ సంబడి అడిగి ఏదో నెలకి ఎంత ఇస్తారా ఏ తెలుగువాడు ఫ్రమ్ విజయవాడ ఎంత ఇస్తారా నీకు అంటే ఏదో చెప్పాడు ఫోన్లే అనుకుని సరే వేసేసాడు ఆ డబ్బులు ఇచ్చి నీ ఇల్లు ఎక్కడంటే వాడి ఇల్లు దాటి నేను వెళ్ళాలి హైవేలో అంటే ఎప్పుడు ఆ దాటి వెళ్తున్నాను కానీ మనకు తెలియదు ఆ కుర్రాడు ఎవరు అప్పుడు పుట్టింది ఇది ఈ గీతం అప్పుడు పుట్టింది అంటే ఆయన సరినేది సరే సరే పని సరి సాకే శరణము
అప్పుడు గుర్తింది సార్, నేను ఇంటికి వెళ్ళే లోపు కంపు వచ్చేసాను, ఇంటికి వెళ్ళే లోపు ఇది వచ్చింది. తర్వాత ఏం చేశానంటే వాడి అడ్రస్ తీసుకున్నాను, వాడికి నేను బైక్ మెకానిక్ కదా, వాటి నేను సపరేట్ గా షాప్ పెట్టించాను, పెళ్లి కూడా చేశాను. తర్వాత చాలా నేనంటే ఇంకా అలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే అలా వస్తూ ఆయన ఎంక్వైరీ చేసి ఫ్యామిలీ ఎప్పుడు వచ్చారు ఏంటి తెలుసుకుని అప్పుడు పెళ్ళి అవ్వలేదు. ఎవరి దగ్గర పని చేస్తున్నాడు, చాలా డిసిప్లిన్ అండి, నా నచ్చింది. ఎందుకంటే కా నేను ఎప్పుడైనా ఆ హైవేలోనే అక్కడికి షాప్ చూసి పెట్టించాను నేను. అక్కడ వచ్చిన తర్వాత నేను అక్కడ ఆపుతాను, నా వెహికల్ అంతా తుడిచి తుడకుండా వదలదు, చేయించకుండా. వాడు ఒక కుర్రాన్ని పెట్టుకున్నాడు, నేను ఆయన అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాడు స్క్రూ డ్రైవర్ కింద పెడితే ఇలా కొట్టాడండి. ఎందుకు కొట్టావు అంటే, లేదు సార్ వర్క్ నేర్చుకున్నప్పుడు అట ఈ స్క్రూ డ్రైవర్ కానీ రెంచ్ కానీ కింద పడకూడదట, అది అది ప్రిన్సిపల్ అట, నాకు తెలియదు. వాళ్ళు నేర్చుకున్నప్పుడే ఏ స్క్రూ విప్పినా ఏం చేసినా ఆ స్క్రూ డ్రైవర్ కానీ ఆ రెంచ్ కానీ కింద పడకూడదట, అది ఫస్ట్ నేర్పుతారట వాడికి, అది నాకు తెలియదు. అదేంట్రా కింద పడగానే కుట్టం ఏంటంటే, లేదు సార్ సిస్టమేటిక్ గా నేర్చుకోవాలి. అలాంటి వాడి పద్ధతులన్నీ నచ్చి వాడిని నేను రాగవా ఎండుకున్నాడు. కానీ కనుక ఆ టైంలో అంటే నాకు శ్రమ కలిగించలేదు. ఇప్పుడు నేనేంటంటే ఏ రికార్డింగ్ అయింది ఇంటికి వెళ్ళాలి నైట్ 12-12:30, ఎక్కడ జాకీ బిగిస్తాను, ఎక్కడ చేస్తాను, అలవాట్లేని పని అంత కూడా ఆలోచించలేదు సార్. అలా దిగి నేను జస్ట్ అలా చూస్తున్నాను దాన్ని. ప్రేయర్ చేయండి రూతమ్ గారు, లాస్ట్ ప్రేయర్ చివరి ప్రార్థన చేయండి, క్లోజ్ చేయండి. పరలోకమందు పరలోకమందు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న మా గొప్ప దేవ, మహా ఘనమైన దేవ, దేవాది దేవ, ప్రేమగల దేవ, నీ పాదములకు ఈ మంచి సమయం ఇచ్చినందుకు నీ పాదములకు అనేక వందనములు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంత మంచి సమయము నీ గురించి నిన్ను నీ గురించి అడుగడుగున ఆ పాటలలో నేర్చుకుంటుంటే ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క చరణంలో ఎంత నీ మహిమ ఘనత ప్రతి ఒక్కటి ఎన్నో రెట్లు ఇంకా ఎంతో నేర్చుకోవాలని ఉంది ఆశ కలుగుతున్నది. ఓ గొప్ప దేవ, మాకు ఇంత మంచి సమయం అనుగ్రహించినందుకు, ఇంత మంచి ఆదరణ, ఇంత మంచి ప్రేమ గల ప్యాషనేట్ గల మాస్టర్ గారిని మాకు అనుగ్రహించినావు తండ్రి, అది నీ అపాయింట్మెంట్ తండ్రి దేవ. అందుకని నీ పాదములకు స్తోత్రములు మాస్టర్ గారు, మహర్షి గారిని మీరు అనేక విధాల అనేక రెట్లు ఇంకా కాపాడి ఇంకా ఎంతో అభివృద్ధిగా మీ సేవ చేసేటట్టు ఆయనను ఎంతో ఇదిగా వాడుకోమని వేడుకొంచుంటున్నాము అయ్యా. ఇంకా అమెరికాలో వాళ్ళు కూడా నేర్చుకుంటారంట మా తండ్రి, మరి దానికి కూడా మీ ఎంత గొప్ప విషయం అది తండ్రి దేవ. ఇవన్నిటి కోసం నీ పాములకు వందనములు తండ్రి. పాస్టర్ శాలెం గారి కోసం ప్రార్థించుకుంటున్నాం మా తండ్రి, వారు చేసే సేవను అధికంగా ఆశీర్వదించమని వేడుకొంచుంటున్నామయ్యా. ఇక్కడ ఇండియాలో ఉండే కరోనా దాంతో శ్రమ పడుతున్న ప్రభా వాళ్ళకి, గురి అయిన ఆ పేషెంట్స్ కి వాళ్ళని వాళ్ళతోటి వాళ్ళకి కావాల్సిన ఆదరణ తండ్రి దేవ, హీలింగ్ అనుగ్రహించమని ప్రభా. నువ్వు ఒక్కడవే చేయగలవు నాయన, ఇంకెవ్వరు చేయలేరు.
దేవాది దేవుడు నువ్వు, గొప్ప తండ్రివి అయ్యా. నీ పాదములకు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాము. మరి ఒకసారి మళ్ళీ మీ సన్నిధికి వచ్చి నీ గురించి ఇంకా ఎంతో గొప్పగా నీ విషయంలో నీ గొప్పతనం ఇంకా నేర్చుకొని మేము ఒక చెస్టమనిగా మీకు తయారయ్యేటట్టు ఓ ప్రభు మాకు అనుగ్రహించమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతిమాల్యాతి వినయంతో వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడి గమ్యాన్ని సహవాసము, శాంతి సమాధానము, ఈ సంగీత సాధనలో ఎంతో శ్రమిస్తున్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు ఎంతో దర్శనంతో ఆసక్తితో ప్రయాసపడి నేర్పిస్తున్న డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబానికి, వారి ప్రోత్సహిస్తున్న అక్కకు, వారి కుటుంబ సభ్యులకు తోడేయండి. వర్ధిల్ల చేయనుగాక. మీరు రండి, థియరీ విందరు రండి రండి. ఓకే సార్, రుతమ్ గారికి తెలుగులో కంటే ఇంగ్లీష్ లో ప్రేయర్ చేయడం బాగుంటది. తెలుగులోనే చేయాలండి, ఎందుకంటారా ఇప్పుడు మనం నేర్చుకునే క్లాసికల్ అంతా మళ్ళీ తెలుగులోనే ఉంటుంది కాబట్టి ఆ తెలుగు పదాలన్నీ రావడం మంచిది. ఇప్పుడు ఇంగ్లీష్ ఎలాగో చేసేస్తామంటే నా పరిస్థితి అంతే, నాకు ఇంగ్లీష్ లో పరిశుద్ధాత్ముడు పనిచేయడు, నాకు అసలు పరిశుద్ధాత్మ ప్రేరణ ఉండదు ఇంగ్లీష్ భాషలో. అయ్యో, పరిశుద్ధాత్మ అన్ని లాంగ్వేజెస్ తెలుసు, అన్ని ఇష్టం, కానీ ఆయన నన్ను బలవంతం చేయడు, ఆయన నన్ను బలవంతం చేయడు. లేదు, చాలా నెమ్మది పడు. మరి మాస్టర్ గారు లాగా చాలా నెమ్మది పడు, అసలు రాదు. పరిశుద్ధాత్మ మమ్మల్ని ఇబ్బంది పెట్టమ్మా. మన 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 కంఫర్టబిలిటీ, ఆయన కంఫర్ట్ రాయని, ఆయన పేరు కంఫర్ట్ కూడా చూస్తాడు అనమాట. నాకు చాలా అనాయింటింగ్, ఎప్పుడు ఆయన తోటే నడుస్తాను నేను, పాస్టర్ గారు నన్ను గైడ్ చేస్తానండి. చాలా అనాయింటింగ్, ఆయన తోటి ఎప్పుడు మాట్లాడుతుంది. ఒకసారి నేను నాది చెప్తానండి నా టెస్ట్ మనీ తర్వాత. తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.